ఒకప్పుడు ఆ హీరోతో ఎప్పుడు చేద్దామా అని డైరెక్టర్స్ ఎగబడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు డైరెక్టర్స్ ట్రెండ్ నడుస్తున్నది. ఆ డైరెక్టర్ మా హీరోతో ఎప్పుడు చేస్తారా అని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా అలాగే హీరోస్ కూడా పిలిచి మరీ అయితే స్టోరీ అయితే వినిపించుకుంటున్నారు. సో ఇంత క్రేజ్ ఉంది ఇప్పుడు డైరెక్టర్స్కి. ఒక మాస్ డైరెక్టర్ తోటి మహేష్ బాబు గారితో మూవీ కుదిరినట్టయితే తెలుస్తుంది. టాపిక్లకు వెళ్ళే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకేం లేకుండా టాపిక్లకు వెళ్ళిపోతాం. మనకు ప్రస్తుతం ఊహించిన కాంబినేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు కూడా ఒక ఊహించిన డైరెక్టర్తో మూవీ ఫిక్స్ చేసుకున్నట్టయితే తెలుస్తుంది. తను ఒక పక్క మాస్ డైరెక్టర్. ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీస్లో మాస్ చాలా తగ్గుతుంది. ఇప్పుడు అలాంటి ఒక మాస్ డైరెక్టర్ తోటి మహేష్ బాబు గారికి మాస్ మూవీ తీస్తే రికార్డులు బద్దలైతాయని చెప్పుకోవాలి. ఇంకా డైరెక్టర్ ఎవరో కాదు, ప్రస్తుతం వరుసగా మాస్ హిట్స్ తోటి మాస్ డైరెక్టర్గా ఎదుగుతున్న గోపీచంద్ మల్లినేని అనమాట. ఇప్పటికొచ్చి తను తీసిన మూవీస్ అన్నీ కూడా మాస్ హిట్సే. ఇంకా అలాగే లేటెస్ట్గా వచ్చిన క్రాక్ కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా రీసెంట్గానే బాలకృష్ణ గారితో అయితే మూవీ కూడా అయితే చేస్తున్నారు. దీని టీజర్ చూసిన మాస్ అనేది అయితే తెలుస్తుంది. సో గోపీచంద్ మల్లిని గారు మహేష్ బాబు గారికి స్టోరీ చెప్పారని మహేష్ బాబు గారు ఓకే చేశారని బాగా ప్రచారం అయితే జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ కాంబినేషన్ కుదిరితే బాగుంటుందా బాగుంటుందా కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, తెలంగాణ టైమ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్ బాబాయ్.